మోకాళ్ళ నొప్పులు డిస్క్ ప్రాబ్లమ్స్ లాంటి అన్ని సమస్యలకు సంప్రదించండి హోమియో ఇంటర్నేషనల్ బోర్డ్ క్లాస్ హోమియోపతి నైన్ ట్రిబుల్ జీరో డబుల్ వన్ సెవెన్ డబుల్ ఫైవ్ జీరో విజయనగరం జిల్లా గజపతి నగరం మండలం బంగారంపేట గ్రామంలో దారుణం చోటు చేసుకుంది ప్రస్తుతం మనమైతే బంగారంపేట గ్రామంలో ఉన్నాము అయితే పదహారవ తేదీన రాత్రి పదకొండు గంటలకు సిఆర్పిఎఫ్ జమా అయినటువంటి జగదీశ్వరరావు అయితే మాత్రం ఈ యొక్క ఘటనకైతే పాల్పడ్డాడని చెప్పొచ్చు అయితే మన ప్రస్తుతం అయితే మాత్రం ఆ బాధితురాలు ఇంటి దగ్గర అయితే మనమైతే మనం ప్రజెంట్ అయితే మనం ఉన్నాం అక్కడ నుంచి సుమారుగా ఒక వంద మీటర్ల డిస్టెన్స్ దూరంలో ఒక పశువుల సాలైతే ఉంటుంది ఆ పశువుల సాల వద్దకైతే మాత్రం ఆవిని పిలిపించి అక్కడైతే మాత్రం బలాత్కరణంగా అయితే ఆవిడ పేక మీద లైలన్ తాళ్ళు వేసి ఆ యొక్క ప్రాంతంలో మాత్రం ఆవిని చంపే పరిస్థితి మాత్రం ఆ రోజైతే కనిపించింది ఈ యొక్క కేసు విషయంలో చూసుకుంటే ఇతను అయితే మాత్రం ఎక్కడి నుంచి తప్పించుకోవాలి అనే ఆలోచన ఏదైతే బాధితురాలు ఉన్నారో ఆ బాధితురాలు సెల్ల నుంచి అయితే మాత్రం ఆ యొక్క బంధువులు మెసేజ్లు అయితే చేయడం జరిగింది ఎవరైతే ఈ ఇది ఇదే గ్రామానికి చెందినటువంటి ప్రసాద్ అనే వ్యక్తికి అయితే మాత్రం మెసేజ్ చేయడం అయితే జరిగింది అయితే ఈ మెసేజ్లు చేయడంతో పాటు ఈ యొక్క గ్రామస్తులైతే గ్రామస్తులతో పాటు బంధువులు కూడా ఆందోళన చెంది మళ్ళీ ఆ ప్రసాద్ వద్దకైతే మాత్రం ఆ ఇంటి మీదకి అయితే మాత్రం గొడవకి వెళ్ళే పరిస్థితి మాత్రం ఆ రోజు కనిపించే పరిస్థితి కనిపించింది అయితే ఇదంతా కూడా నేను కాదు అంటే వాళ్ళే చేశారు అనే ఒక రకమైనటువంటి అభూత కల్పన అయితే మాత్రం కల్పించే ప్రయత్నం అయితే చేశాడు దీనిలో చూసుకుంటే అయితే ఇదంతా జరిగేసరికి ఏం జరిగిందని చెప్పేసి అయితే మాత్రం ఒకసారికి పోలీసులు కంప్లైంట్ ఇవ్వడంతో పోలీసులు అయితే మాత్రం రంగంలో దిగారు పోలీసులు రంగంలో దిగిన తర్వాత ఈ యొక్క ప్రాంతంలో ఏం జరుగుతుందని చెప్పేసి అయితే మాత్రం పోలీసులు అయితే మాత్రం ఒకసారిగా వాళ్ళ యొక్క వాళ్ళ రీతిలో వాళ్ళ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసేసరికి అయితే మాత్రం మరిన్నో విషయంలో అయితే మాత్రం బయటకు వచ్చే పరిస్థితి కనిపించింది అయితే ఈరోజు ప్రధానంగా చూసుకుంటే ఎవరైతే ఈ బాధ్యతలలో అనూష ఉన్నారో అనుష తల్లిదండ్రులు అయితే మనతో పాటు ఉన్నారో ఆ తండ్రితో మాట్లాడే ప్రయత్నించేద్దాం చెప్పండి ఆ రోజు ఏం జరిగింది అసలు ఈ పాపకి ఇప్పుడు ఆ జగదీష్ అనే అబ్బాయికి అసలు ఏంటి సంబంధం ఏ విధంగా ఈ విషయం జరిగింది వాళ్ళిద్దరూ ఫస్ట్ ప్రేమించుకున్నారు సార్ ప్రేమించుకొని పెళ్ళి బయటికి వెళ్ళిపోయారు ఒక టూ డేస్ రెండు రోజులు మూడు రోజులు ఉండి వచ్చి స్టేషన్కి హాజరయ్యారు హాజరైన తర్వాత ఆ పోలీసు వారు ఏమో మాకు ఫోన్ చేశారు నాయన మీ అబ్బాయి అట మీ అమ్మాయట వచ్చి స్టేషన్ కాడ ఉన్నారు అంటే మేము వెళ్ళాం వెళ్ళిన తర్వాత రిజిస్టర్ మ్యారేజ్ అనేది జరిగింది వాళ్ళ తల్లిదండ్రులకి కూడా ఫోన్ చేస్తే వాళ్ళు రాలేదు మీ మా అమ్మాయి కాబట్టి మాకు తప్పక మేము చేయవలసి వచ్చింది మ్యారేజ్ అయ్యింది మ్యారేజ్ అయింది త్రీ మూడు రోజుల వరకు వైజాగ్లో ఉన్నారండి వైజాగ్ అటు జాబ్కి వెళ్ళిపోతానని చెప్పాడు వెళ్ళిపోతే డబ్బు లేవంటే ఫ్లైట్ టికెట్కి కూడా ఒక ఇరవై వేలు ఇచ్చాను తర్వాత వాళ్ళిద్దరు ఫోన్లో మాట్లాడుకోవడం అయితే మామూలుగా జరిగాయి ఆ తర్వాత ముప్పై వేలు ఎవరికి ఇవ్వాలనుకుంటే ముప్పై వేలు ఇచ్చాను తర్వాత ఆ డిపార్ట్మెంట్ నుండి జమ్మూ కాశ్మీర్ నుండి వేరే దగ్గరికి నేను ట్రాన్స్ఫర్ అవ్వాలంటే కొంచెం డబ్బులు కట్టాలి ఒక డెబ్భై వేలు ఎంత కడితే ఇక్కడికి దగ్గరికి వచ్చేస్తే నేను తీసుకుని వెళ్ళిపోతానని చెప్పడం జరిగిందట మా అమ్మాయి చెప్పే మాటల్లో పెట్టి మా దానికి దాని కొరకు కూడా ఒక యాభై వేలు మళ్ళీ ఇచ్చాను ఆ తర్వాత మామూలుగా సరదాగా ఉన్నారనుకుంటానే తప్ప ఈ విధంగా అటు ప్లాన్గా ఏటో చేస్తాం అనే సంగతి మాకు తెలియదు కాకపోతే పక్కా ప్లాన్ ప్రకారంగా మా గ్రామ దేవత పండుగ సందర్భంగా అండి వచ్చాడు మాకు తెలియకుండా వచ్చాడు వచ్చి ఆ సాల వెనక పిలిచి మా అమ్మాయిని దారుణంగా ఉరేసి చంపాడు మా అమ్మాయి కనీసం ఆయన పూర్తిగా నమ్మింది సార్ నమ్మేసి ఈ మెసేజ్ చూసి చూడటం వల్ల మా నా 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 సెల్లకి మా అబ్బాయి సెల్లకి మెసేజ్ పెట్టాడు ఏమనంటే లేక గోవిందరావు కొడుకు ప్రసాదీలుగా వల్ల నేను చనిపోతాను నాన్న అని మా నా సెల్లకి మెసేజ్ పెట్టింది ఆ పెట్టడం వల్ల ఆ పాప పాల్లి కూడా అనవసరంగా నిందించడం జరిగింది కానీ ఈడే చనిపోయిన తర్వాత మూడు రోజుల వరకు నా ఇంట్లో తిన్నాడు నా ఇంట్లో ఉన్నాడు సార్ ఆడని తెలిస్తే మా అంతవరకు ఆడు ఉంచుతామా చేస్తాం అలాగే ఏదైనా అంత నమ్మించి గొంతు కోసాడు ఆడితో పాటు మమ్మల్ని కూడా చంపించినంత పని చేశాడు చచ్చిపోయిన మేము ఉన్నా కానీ చచ్చిపోయిన వాళ్ళతో సమానం సార్ ఇప్పుడు కాబట్టి మీడియా వాళ్ళు మాకు సహకరించారు పోలీస్ డిపార్ట్మెంట్ ఇంకా బాగా సహకరించి ఏదో ఉన్న నిజాన్ని తీశారు సార్ అది కావాలి మెయిన్ అనవసరమైన వాళ్ళకి శిక్ష కాకుండా నిజమైన వాళ్ళకి శిక్ష పడితే పడితే సరిపోద్ది మాకు తర్వాత మా ఎలాగ చనిపోయింది తిరిగి రాదన్న సంగతి మాకు తెలుసు కానీ మిగతా ఆడపిల్ల అనేవారికి ఎవరికైనా అన్యాయం జరగకుండా సరైన శిక్ష అనేది పడాలి సార్ అడికి వేరే వాళ్ళ మీద అయితే మాకు ఎటువంటి నిందిలు వేసే విధి లేదు ఎవరితో మాకు ఏంటి ఇవీ లేవు కూడా సార్ ఇది జరిగిన తర్వాత కూడా వాళ్ళ అమ్మ నాన్నగారు అయినా వాళ్ళతో కూడా మాకు ఎటువంటి లేవు కాకపోతే సార్ వాళ్ళ అమ్మ వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్నగారు యాక్సెప్ట్ చేయలేదు సార్ ఆ పిల్లని అది ఒక్కటే మాకు మాకు న్యాయం జరగాలి సార్ అంతే అది మీరు చెప్పండి మీ మీ పాప ఏ రోజు కూడా మీతో చెప్పలేదా మీరుగా మేము మా ఇద్దరం ప్రేమించుకుంటున్నాము మీ ఇద్దరం ఇలా బయటికి వెళ్ళిపోతామని చెప్పి ఆలోచన ఏ రోజు కూడా మీరు చెప్పలేదా చెప్పలేదండి మా పాప మా పాప చెప్తే మేము ఎంతవరకు రానం కదండి అడుగురేసే వరకు మేము రానవ్వం కదా మా పాప చెప్తే చెప్పక ఇంతవరకు ఇదే అయిపోయింది ఇంకేంటి అయితే పెళ్ళి ఇప్పుడు పెళ్ళి అయిన తర్వాత మీ పాపకి ఆ అబ్బాయికి ఏ విధంగా ఉండేది సరదాగా ఆడి ఏదైనా చెప్పేది కాదు మా పాప మొత్తం మీదకి మాకు అమ్మాయి అలాగ అలాగంటాడు అని చెప్తే కదా మేము చెప్తాం మీతో మాతో అయితే చెప్పేది కాదు మా పాప అంటే మీ పాప ఆ అబ్బాయి ఎన్ని సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు తెలియదండి మాకు తెలియదు మాకు చెప్ప చేయకంటే వెళ్ళిపోయింది వెళ్ళిపోయి పెళ్లి చేసుకుని వచ్చింది పోలీస్ స్టేషన్కి వచ్చేసరికి రిజిస్టర్ మ్యారేజ్ సంతకాలు పెట్టాలి తల్లిదండ్రులు అంటే మేము వెళ్ళామండి వాళ్ళమ్మ లాన్ రాలేదు మేమే వెళ్ళాం మా ఇచ్చి మరి ఎలాగ అయిపోయింది కదా అని సంతకం పెట్టడానికి మేము వెళ్ళాం ఆడైతే ఊరి తీసేస్తారు అంటే మేము వెళ్ళొస్తామేంటి మా పాపని చేయకంటే వెళ్ళిపోయింది మా ఆయన రమ్మంతండి అనుకుని అప్పటికప్పుడు ఫోన్లో మాట్లాడుకుని వెళ్ళిపోయింది మరి ఆ రాత్రి అర్ధరాత్రి పదకొండు గంటల సమయంలో మీ పాప బయటకు వచ్చేటప్పుడు మీకు చెప్పలేదా చెప్పలేదండి మా అన్నయ్య వచ్చాడు అమ్మ మాయ్య అన్నం పెట్టు అనేసి నేను మాట్లాడుకుని ఉండిపోయాను మా పాప అలా వెళ్ళిపోయాను ఫోన్ రాగాను అది జరిగింది అంటే ఆ అబ్బాయి ఆ అబ్బాయి ఆ రోజు ఊర్లో ఉండడం సంగతి మీకు తెలుసా తెలియదండి తెలియదు మాకు మా పాపకే ఫోన్ చేశారు కానీ మాకైతే తెలియదు అడు వచ్చినట్టు అంటే మీకు సడన్గా ఊరు వచ్చాడు కదా అప్పటికే ఈ ఇష్యూ ఏదైనా సరే ప్లాన్ చేస్తారనే విషయం కూడా అప్పటికే తెలియదు మాకు తెలియదు మా పాప చెప్తే కదా మాకు తెలిస్తుంది ఏదైనా ఇలాగ రమ్మంటాండమ్మా మా ఆయన పొన్న బాగున్నా మాతో ఏ చెప్పలేదు ఫోన్ రాగానే వెళ్ళిపోయాను మా అన్నీ వచ్చాడు మా అన్నీతో మాట్లాడుకుని నేను ఉండిపోయానండి ఇలా జరుగుతుందని సంగతి మాకు తెలియదు ఆడినైతే అక్కడే తీసేయాలి బయటికి రానివ్వకూడదు ఉన్న ఆడపిల్ల కూడా ఉరితీసేస్తాడు ఆడకని ఆడికైతే ఉరి తీసేయాలి నక్క చెక్ తీసేది మీరు చెప్పండి మీ మీ సిస్టర్తో ఉన్నటువంటి బంధం ఏ విధంగా ఉండేది మా అంటే నాకు చాలా ఇష్టం సార్ ప్రాణంతో కానీ ఇలా చేస్తారని ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు సార్ అలా ఆలది సిక్స్ ఇయర్స్ నుంచి లవ్ ఉంది సార్ సిక్స్ ఇయర్స్ నుంచి లవ్ ఉంది ఇలా వాళ్ళ ఇంట్లో ఒప్పుకోలేదని చెప్పి బయట మ్యారేజ్ చేసుకున్నారు దానికి సపోర్ట్గా నేను కూడా ఉన్నాను సార్ నేనే దగ్గరుండి మ్యారేజ్ చేయడానికి కూడా చేశాను కానీ ఇలా మళ్ళీ మొన్న పన్నెండో తేదీన అప్పుడు వెళ్ళిపోయాడు సార్ జనవరి థర్టీ ఫస్ట్ మ్యారేజ్ అయింది ఆ త్రీ డేస్ ఉండి అప్పుడు వెళ్ళిపోయారు ఇలా ఫ్లైట్కి డబ్బులు లేవని సంటే అప్పుడు డబ్బులు అవి ఇచ్చాను సార్ అది అంతా అయిపోయిన తర్వాత మొన్న జూన్ ట్వెల్త్ని వచ్చాడండి జూన్ ట్వెల్త్ ఇక్కడికి వచ్చి నైన్త్ జూన్ నైన్త్ని వచ్చాడు నైన్త్ను వచ్చి త్రీ డేస్ అక్కడ కలిసి ఉన్నారండి మా చెల్లి అబ్బాయి విజయనగరంలో ఉన్నారు మరి ఈ విషయం ఇంటిక తల్లిదండ్రులకు తెలియదా ఆడు వచ్చినట్టు తెలుసండి అంటే తొమ్మిదో తేదీని వచ్చాడని తెలుసు అంటే ఊర్లోకి వెళ్ళా నేను రాలేదు కదా మ్యారేజ్ అయినప్పటి నుంచి ఇప్పుడు ఎలా వస్తాను వచ్చి మొహం చూపెట్టలేను కదా కొన్ని రోజులు బయట ఉందా ఈ వన్ మంత్ అయిపోతే నాకు లీవ్స్ ఇస్తారు అప్పుడు ఇంటికి వచ్చి ఇంట్లో వాళ్ళు ఒప్పించి నేను తీసుకుని వెళ్ళిపోతానని చెప్పాడు సార్ మాతో కూడా చెప్పాడు త్రీ డేస్ కలిసి ఉన్నారు విజయనగర్లో తర్వాత నేను వెళ్ళిపోతానని చెప్పేసి వెళ్ళిపోతానని చెప్పి వెళ్ళిపోయాడండి మా చెల్లి ఇంటికి వచ్చింది మా చెల్లి ఇంటికి వచ్చిన తర్వాత ఆడ మీద అనుమానాలు వచ్చాయి మా చెల్లికి అంటే వెళ్ళిపోతానని చెప్పి ఒక వెళ్ళలేదని మా చెల్లికి తెలిసిపోయిందండి ఇలా మా వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి ఉండి తాగడానికి ఉండిపోయాడని నాతో చెప్పాడండి ఫ్రెండ్స్ ఉన్నారు మీ చెల్లి తెలిస్తే తట్టు ఊరుకోదు నన్ను తిడుతుంది అది ఇది అని చెప్పి అంటదని చెప్పి చెప్పలేదండి ఆడక్కడ ఉన్నాడని కానీ ఎంత ప్రీప్లాన్ చేస్తాడు అయితే మేము ఎక్స్పెక్ట్ చేయలేదండి అంటే జగదీష్ మీకు ముందుగానే చెప్పాడు మేము ప్రేమించుకుంటున్నాం మీ సిస్టర్ కానీ జగదీష్ కానీ ఒక ఆరు సంవత్సరాలుగా ప్రేమించుకుంటాను మీరు చెప్తున్నారు ఈ విషయం మీ ముందే తెలుసా తెలుసా వాళ్ళిద్దరూ లవ్ చేసుకుంటున్న విషయం అయితే తెలుసా కానీ వాళ్ళ ఇంట్లో ఒప్పుకోలేదని చెప్పి ఆడికి ఆ ఫ్యామిలీ వాళ్ళు ఎక్కడ దూరం అయిపోతారు అని చెప్పి ఏదో మేమే బలవంతం పెట్టి చేస్తున్నట్టు ఉన్నాడు సార్ మ్యారేజ్ అయినప్పుడు కూడా కానీ ఎటువంటి అనుమానం రాకుండా ఇంత ప్లాన్గా చేయడం అనేది చాలా దారుణం సార్ అంటే మరి ప్రేమించుకుంటున్నప్పుడు మరి మీకే చెప్పారు అంటున్నారు మీరే సపోర్ట్ చేసామంటున్నారు మరి ఆ తర్వాత అయినా సార్ మీ సిస్టర్స్ వాళ్ళ మధ్య ఎటువంటి విభేదాలు వచ్చేటప్పుడు మీరు చెప్పలేదా లేదు సార్ వాళ్ళిద్దరూ ఎప్పుడు కూడా బాగానే ఉన్నారు మ్యారేజ్ అయినప్పటి నుంచి బిఫోర్ ఇప్పుడు జూన్ మంత్ వరకు కూడా బాగానే ఉన్నారు సార్ ఎప్పుడూ మాట్లాడేవారు నాకు కూడా వీడియో కాల్ చేసేవారు ముగ్గురం కలిసి మాట్లాడేవారు ఎప్పుడు బాగానే ఉన్నాడు సార్ ఎలా చేస్తాడని అయితే అది మీ అనుకోలేదు సార్ అంటే ఇద్దరు అంత అన్యోన్యంగా ఉన్నటువంటి దంపతులు ఈరోజు ఒక్కసారిగా ఈ విధంగా ఆయన అచ్చి చేయడానికి కారణం ఏంటంటారు అంటే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళతో ఏదోలాగా దీన్ని దీన్ని వదిలించుకుంటాం నా ఫ్యామిలీతో కలిసిపోవచ్చు వాళ్ళతో కలిసి ఉండొచ్చు అన్న దీనివల్ల మా చెల్లిన చేశాడు అనుకుంటున్నాను సార్ నా దానివల్ల అమ్మాయి వల్లే నా ఫ్యామిలీ దూరం అయిపోయింది నాకు అని అడు అనుకుంటున్నాడు సార్ అనుకుని ఇలా చేశాడు తెలియదు చేస్తే నా ఫ్యామిలీ వాళ్ళతో నేను కలిసి ఉండొచ్చు కదా నేను వెళ్ళిపోవచ్చు వేరే అబ్బాయి మీద ఈ మా మొత్తం నెట్టేసి నేను ఏదో ఎస్కేప్ అయిపోవచ్చు అని చెప్పి మెసేజ్ కూడా పెట్టడం జరిగింది ఆ మెసేజ్ వల్ల మేము ఆ ఇంటిపైకి వెళ్ళడం వాళ్ళపై వాళ్ళ మీద వాళ్ళతో మాట్లాడి వాళ్ళతో వివాదంకి వెళ్ళడం సార్ అదే జరిగింది సార్ ఓకే కేసు అయితే మాత్రం ఈరోజు చూసుకుంటే పోలీసులు అయితే దీని చాకచక్యంగా అయితే మాత్రం దీన్ని ఛేదించే పరిస్థితి కనిపించింది అయితే ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ జగదీష్ అనే నిందితుడైతే మాత్రం ఒక ప్రీ ప్లాన్డ్గా అయితే మాత్రం మటర్ చేసే ఆలోచనతో మాత్రం ఇక్కడికి వచ్చే పరిస్థితి మాత్రం కనిపించింది అయితే ఈ మటర్ కూడా అసలు నేను కాదు వేరే వాళ్ళు ఎవరో చేశారు అని అంటే ఇదంతా కూడా యూట్యూబ్లో ఎలా చేయాలి అని చూసి ఆ యూట్యూబ్లో ఏ విధంగా ఎవరికి తెలియకుండా మటర్ అనేది ఎలా చేయాలి ఒక ముందు నుంచే ఒక దురుద్దేశంతో ముందుకెళ్లే పరిస్థితి కనిపించింది అయితే ఈ నెల తొమ్మిదవ తేదీనైతే మాత్రం విజయనగరం అయితే చేరుకున్నారు ఆ రోజు నుంచి కూడా మళ్ళీ పదహారో తేదీ వరకు కూడా ఏ విధంగా ఈ యొక్క ప్లాన్ అయితే మాత్రం ఈ యొక్క మటన్ ఏ విధంగా చేయలేని ముందు నుంచే చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది అయితే అందరికీ కూడా ప్రధానంగా ఇంకో చూసుకుంటే అసలు ఆరు సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నటువంటి ఈ ఇద్దరు వ్యక్తులు కూడా ఈరోజు ఇంత దారుణంగా ఏ విధంగా కడచించాడా అని చెప్పేసి అయితే మాత్రం ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా అయితే మాత్రం చేస్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది ఈ బాధితురాల తల్లిదండ్రులు అయితే మాత్రం ఒకటే చెప్తున్నారు జగదీష్ ఎవరైతే ముద్దయ్య ఉన్నారో ఈ అయితే మాత్రం కఠినమైన సెక్స్ అయితే మాత్రం ఖచ్చితంగా పడాలి ఇటువంటి ఘటనలు అయితే మాత్రం మళ్ళీ మళ్ళీ పునరావృతం కాకుండా ఇటువంటి చర్యలు అయితే మాత్రం అంటే ఏ ఒక్క అమ్మాయిలు మోసం చేసిన అబ్బాయిలు కూడా మళ్ళీ ఒక అమ్మాయిని మోసం చేయాలి అంటే ప్రతి ఒక్క అబ్బాయి కూడా భయపడాలి అనే విధంగా అయితే మాత్రం అటువంటి విధంగా సెక్స్ చేయాలి మాత్రం ఈ తల్లిదండ్రులు చెప్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్ ఆర్టీవీ విజయనగరం నుంచి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది